నార్మల్ గా ఇంకొకటి ఇందుకు మనం ఒక టాపిక్ మనం మాట్లాడే మీరు టెంపుల్స్ వెళ్తారా అంటే వెళ్తాండాలి ఎందుకు ఈగా షూటింగ్ ఎక్కడైంది అని ఎక్కడైంది అంటే ఇది కావాలని కాంట్రవర్సీ కొడతా నేను మనము చాలా ముక్కలై ఉన్నాం శివ అమ్మాయిలు అబ్బాయిలను ముక్కలయ్యాము ఓకే ఈగోలను ముక్కలయ్యాము రిలీజియన్స్ అని ముక్కలయ్యాము కాస్ట్ అని ముక్కలయ్యాము ఎందుకు మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ ఏంటంటే చెప్పు శివ మీరు జై శ్రీరామ్ అని అంటారా శివ ఇప్పుడు నీకు నువ్వు ఒక పేరు పెట్టుకున్నావు ఆయనకి నేను జీసస్ అని పెట్టుకున్నా అందులో ఎందుకు శివ అంటే నువ్వు చెప్పిన పేరే నేను చెప్పాలని ఎందుకు అనుకుంటావు నువ్వు ఇప్పుడు నేను మా అమ్మకు ఒక పేరు పెట్టుకున్నా మా అమ్మ మీ ఇంట్లో పుడితే మీరు వేరే పేరు పెట్టుకునే వాళ్ళు ఎందుకు అట్లా ఒక ఇదే అనాలి మీరు ఇది అంటేనే మీరు మనుషులు అని ఎందుకు అట్లా చేస్తారు వై డూ యూ ఇప్పుడు నేను వచ్చి జై జీసస్ అని మనం అడుగుతున్నాను అది మూర్ఖత్వం శివ యాక్చువల్లీ అదే నేను మూర్ఖత్వం అది ఈ మధ్య లైక్ ఎక్కడ చూసినా ఇలా ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ ఇది అవుతున్నాయి శివ ఇప్పుడు నువ్వు అడగకపోతే ఇష్యూ వచ్చేది కాదు శివ వచ్చేదే కాదు ఎందుకంటే చాలు ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదని అనిపించలేదు అంటే చూస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో చూసి శివ నిజం చెప్పనా దేవుణ్ణి కమర్షియల్ గా చేసే వాళ్ళు వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు కాదు దేవుడు బాగుండాలి నిజం చెప్పు ఎంతమంది వెళ్ళి గుడికి నువ్వు నీకేం కావాలని అడుగుతారు నాకు ఇది కావాలి నాకు ఇది ఇయ్యి నాకు ఈ సీట్ ఇయ్యి నాకు ఇది ఇయ్యి నాకు ఈ పెళ్ళాన్ని దేవుడు అడగరు కదా మన నీకు తెలుసా శివ మొన్న అడగలేరు కదా యా నీకు తెలుసా శివ నువ్వు ఎప్పుడన్నా అడిగా నువ్వు లైఫ్ నిజంగా నీ మనసు మీద చేసుకుని నువ్వు నిజంగా చెప్పు ఎప్పుడన్నా అడిగావా దేవుని నీకు ఏం చేయాలని అప్పుడెప్పుడు ఒక సినిమాలోనే ఒక ఉంటది దేవుడా అది కావాలి బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు అంటారు నీకు దేవుడా ఎప్పుడు అడుగుతారు కానీ మీరు ఎప్పుడైనా దేవుడిని అడిగారా అన్నప్పుడు నేను ఒకసారి అడిగాను దేవుడా మీకు ఏమైనా కావాలా ఏం చెప్పి అడగలేదు నేను ఏం అడగలేదు శివ ఇప్పుడు ఇక్కడ రేడియో నడుస్తుంది కోపన్ కంట్రోల్ చేయలే అస్సలు కాదు అంటే నాకు బాధ ఇంకెన్ని ముక్కలు అవుతాం మనము అని బాధ ఇప్పుడు అంటే ఫ్యామిలీలను కూడా ఇరగొడతారు అవునా కదా ఫ్యామిలీస్ పెద్ద ఇప్పుడు చూస్తే ఫ్యామిలీలను కూడా ఇరగొట్టేస్తారు ఈడే మంచోడు వాడు మంచోడు కాదు ఈడు గొప్పోడు ఈడు కాదు అని అంటే మనుషులు ఎంత అలౌ చేస్తే అంత డిస్ట్రాయ్ చేస్తారు శివ వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు మంచి వాళ్ళు కానప్పుడు అక్కడ దేవుడు ఉండడు గుర్తుపెట్టుకో దేవుడు మంచోడు మంచి చేసేవాడే దేవుడు చెడు చేస్తున్నా అంటే దేవుడు ఉన్నాడు ఉండనట్టే అక్కడ నువ్వు అడిగిన ఇంటెన్షన్ లో నిజం చెప్పు మంచి ఉందా పబ్లిక్ ఫిగర్ గా నీ మాటను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కానీ లేకపోతే మోటివేట్ అవుతుంటారు అలానే ఈ మధ్య జరుగుతున్న సోషల్ మీడియాలో ఇలాంటి టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే జయశ్రీరామ్ మీరు అంటారా అంటే అనకపోవడం లేకపోతే వీళ్ళు ఎలా అడగడం ఇలాంటి సిచ్యువేషన్స్ మీద ఎప్పుడైనా నువ్వు స్టాండ్ తీసుకోవడం నిజంగా చెప్పాలా దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు తప్ప సోషల్ మీడియాలో ఉండరు అవునా కదా వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారంటేనే వాళ్ళకి దేవుడికే టైం ఇవ్వట్లేదు వాళ్ళు ఎవరినో తడదాము ఎవరినో ఏదో తండామో ఎవరినో కింద గుంజేద్దాం అని చేసే వాళ్ళ దగ్గర ఇంకేం ఎందుకు చెప్తావు నువ్వు చెప్తావు నేను ఎప్పుడన్నా పెళ్లి గురించి డిస్కషన్ పెట్టానా అది నా పెళ్లి నేనే డిస్కషన్ పెట్టలేదు వేరే వేరే వాళ్ళు డిస్కషన్లు పెట్టుకున్నారు ఇది ఎందుకు మాట్లాడతాను నేను వేస్ట్ ఎవరికైతే అర్థం చేసుకోవాలని ఉండదు చూడు నువ్వు ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళకి వాళ్ళు ఒక పాయింట్ లో అంటారు అంతే నువ్వు ఎటు తిప్పినా అక్కడికే లాగుతారు అలాగే అర్థం కాదు ఇంకా చెప్పి వేస్ట్ పుట్టెల్ సినిమా ఫైనల్ గా అమ్మ ఎన్ని స్కెచ్లు వేసి కూర్చున్నాడంటే ఇక్కడ ఈయన ఎక్కడ ఇరికిద్దాము పెళ్లిలో ఇరికిద్దామా లేదంటే రిలీజియన్ టాపిక్ బట్టి ఇరికిద్దామని భయ పొట్టేయాలి అని అంట నీకు తప్పు శివా చేయకూడదు శివా ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు నేనేం పేరు పెట్టుకుంటాను శివ నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను నీకు అదే కొడుకు నీకు పుడితే నువ్వేం పేరు నాకు నచ్చిన పేరు అంతే కదా శివ ఎందుకు శివ మనం ముక్కలు అవుతున్నాం శివ చాలు ఇంకా ఈ అమ్మాయి ఇప్పుడు అన్ని అయిపోయాయి ఇప్పుడు బిగ్ బాస్ కోసం కొట్టుకుంటున్నారు 16 మంది వస్తారు 16 గుంపులు అవుతున్నారు మనుషులు 20 వచ్చారు 20 గుంపులు అవుతారు ఎన్ని ఇంకా ఎన్ని రకాలుగా ముక్కలు అవ్వాలి మనం పుట్టెల సినిమా ఏంటి బ్రో నీ రోల్ ఎలా ఉండిపోతుంది యాక్చువల్గా అసలు ఆ టైటిల్ కూడా ఎందుకు పొట్టెలనా సినిమా మొత్తం పొట్టెల మీదే ఒక ఊర్లో సెంటిమెంట్ ఉంటుంది 12 ఏళ్ళకి ఒక జాతర వస్తుంది ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వాలి ఆ బలిస్తే ఊరికి మంచి జరుగుతుంది అనే సెంటిమెంట్ ఆ పొట్టేల్ని కాపాడడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఏమైంది అసలు పొట్టేలు ఏమైనా ఉందా లేదా ఏమైంది అనేది కథ అందుకని సినిమా పేరు పొట్టేలు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా 200% లైక్ ఎప్పుడు చూసేవే ఎప్పుడు వినేలైన
అనే ఒకటి ఉంటుంది కదా బ్రో. లైక్ ఇప్పుడు నువ్వు ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు ఏం చూస్తావు బ్రో మామూలుగా? డార్లింగ్ అయితే ఏమైంది తెలుసా, నేను రిలేషన్స్ కోసం కాదనలేక చాలా రోల్స్ చేశా, చిన్న చిన్న రోల్స్. అంటే నేను హీరో అయిపోయిన తర్వాత చిన్న రోల్స్, రాక్షసులని సినిమాలు అయితే ఇలా వెళ్ళిపోతాను, కనిపించే ఫట్టుమనే ఎవరికి గుర్తుపట్టలేరు కూడా. ఎందుకు చేశానంటే వాళ్ళతో బాగుంటే మనకి రేపటి రోజు ఫ్యూచర్లో ఏమన్నా ఉండొచ్చు, ఇండస్ట్రీలో కనెక్షన్స్ ఇంపార్టెంట్ అని. సో ఇవన్నీ చూసి 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 వెక్సేషన్ వచ్చేసింది. నేను ఎవ్వరు పిలవరు, అటు అయిపోయిందా, దాని తర్వాత ఇంకేం ఉండదు అని వెక్సేషన్ వచ్చిన తర్వాత నేను చెయ్యను అని కూర్చున్న తర్వాత వచ్చిన కథ ఇది. సాహిత్కి నేను డైరెక్ట్గా బ్రో అందరూ ఇలానే చెప్తున్నారు బ్రో, ఏం ఉండదు బ్రో, అక్కడ మీరు తీస్తారు నన్ను తీసేస్తారు, నేను వచ్చి 30 రోజులు కష్టపడ్డా 50 రోజులు కష్టపడ్డా అక్కడ నేను ఉండా. సో ఎందుకు బ్రో నేను చెయ్యాలి అంటే, సాహిత్ బ్రో కథ వినండి, మీకు నచ్చకపోతే మీరు చేయొద్దు అని అన్నాడు. సో నా కథ చెప్పాడు, నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది లైఫ్. ఇప్పుడు నేను చెప్పిన కథ ఒక ఈ సినిమాకి ఏంటంటే ఎన్ని లైన్స్ ఉంటాయంటే అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ప్రతి ఒక్కరికి ఒక ఇమోషన్ ఉంటుంది, దానికి ఒక స్టార్ట్ ఒక ఎండ్ ఉంటుంది. నాకు నేను అన్నే అనన్యాకి ప్రతి సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది. అవును, ప్రతి సినిమాకి ఒక స్టోరీ ఉంటుంది, ఆ డైరెక్షన్కి ఒక విజన్ ఉంటుంది. ప్రతి చాలా ఇప్పటికి చాలా ఎన్ని మూవీస్ ఉంటాయి బ్రో? అవును, ఎన్నో మూవీస్ ఉంటాయి. అన్ని స్టోరీస్ అరే అది గొప్ప స్టోరీ అని అనుకుంటుంటారు డైరెక్టర్స్ కదా బ్రో. బట్ ఇది స్పెషల్ ఉండాలి కదా, లైక్ ఇప్పుడు జనాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఒక స్పెషల్ థింగ్ ఉంటుంటుంది. ఈ సినిమా నాకు నా కథ అని అనిపించింది శివ. మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు పాన్ ఇండియా అని కొత్తగా స్టార్ట్ అయింది. సో ఇది నార్త్ లో సెట్ అవుతుందో లేదో, ఇది తమిళనాడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఇది బెంగళూరు వాళ్ళకి నచ్చుతారో లేదో అని చెప్పి కథలు రాస్తారు శివ. మనం ఏం స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు శివ. మనం ఒక మనిషి కథ, ఒకప్పుడు కథలు చెప్పేవాళ్ళు, అది అందరికీ నచ్చేది ఆ ఊర్లో, అందరికీ ఊరు ఊరు బుర్ర వచ్చి కూర్చొని వినేవాళ్ళు. ఎందుకు స్పెషల్ కథలు కాదు, అవి రియల్ కథలు. మనం ఒక రియల్ కథ చెప్పగలగాలి శివ. ఏదో చేసేయాలి, ప్రపంచాన్ని సృష్టించేయాలి, అసలు ఇది కథే కాదు, మేము వెళ్ళి అక్కడ పడుకొని రాసాము కొండల్లో ఒక కాలు మీద నిలబడి రాసానంటే ఎవరికి కావాలి? నువ్వు ఒక మంచి కథ చెప్పు, మంచి కథ మన అందరికి నచ్చే కథ. ప్రేమ ఎందుకు అందరికి తెలు, అందరు ఎంతో అంత ప్రేమిస్తారు మనుషుల్ని, అందుకనే ప్రేమ అనగానే మనం కనెక్ట్ అయిపోతాం, అది అందరు కదా. అవునా కదా, ద్వేషము అని. సో మనలో నుంచి కథ, ఇది చదువు గురించి. ఇప్పుడు పొట్టేలు కథ చెప్పారు, పొట్టేలు కథ మెయినే, కానీ ఈ సినిమాలో చదువు గురించి ఆ ఊరంతా పడే తాపత్రయం, చదువుకుంటే వీళ్ళు పైకి వస్తారేమో అని ఒక పొట్టేలు వీళ్ళని ఎలా అనగదొక్కడు అని చూస్తుంటాడు. అదంతా ఎంత కమర్షియల్గా చూపించారంటే నేను షాక్ అయ్యా. సినిమాలో మాస్ సాంగ్స్ ఉండవు, డాన్సులు ఉండవు, ఫైట్లు ఉండవు, కానీ సినిమా ఎంత కమర్షియల్గా ఉంటుందంటే శివ, ఐ వాజ్ షాక్డ్. నేను సినిమా చూసి ఇన్స్టాగ్రామ్లో తట్టుకోలేక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి, నేను నిన్న నైట్ ఒకటి అయింది నా లైఫ్లో, నేను తట్టుకోలేను రా బాబు చెప్తాను టైం వచ్చినప్పుడు అని ఒక స్టోరీ పెట్టా సినిమా పొట్టేలని చెప్పకుండా. అంత ఇంప్రెస్ అయిపోయాను అసలు ఆడియన్స్ అయితే. డెఫినెట్లీ అందరి కథ శివ ఇది, మనం అందరి కథలు చెప్పగలితే సక్సెస్ఫుల్ శివ. బలగం అందరి కథ, లేదంటే స్పెషల్ కథ. స్పెషల్ ఎప్పుడు చెప్పొద్దు, ఇది స్పెషల్ అంటే ఏముండదు అక్కడ. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు తక్కువ శివ, ఎందుకంటే ఎప్పుడైతే నాకు చాలా ఫ్రెండ్స్, 500 కాంటాక్ట్ లేదా ఉండే ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత ఏంద్రా ఇంత సైలెంట్ అయిపోయింది ఒకటేసారి అని. అప్పుడు మనం ఎవరిని బాధ పెట్టద్దు శివ, అందరు మంచి వాళ్ళే, కొంచెం వాళ్ళకి ఎంత భయం, ఎంతో అంత భయం ఉండొచ్చు నిజంగానే ఇది అయి ఉండొచ్చు అని, ఎందుకంటే చెప్పింది అంత దగ్గరున్న మనిషి. సో భయపడతారు కదా. నా జీవితంలో చాలా మంచి జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అప్పుడు అందరి దగ్గరికి వెళ్తా శివ. మళ్ళీ వాళ్ళు ఓపెన్ ఆర్మ్స్ తో ప్రేమించే మనుషులని నాకు తెలుసు, నేనే వెళ్ళట్లేదు శివ చాలా. అంటే వాళ్ళని బాధ పెట్టొద్దని వెళ్ళట్లు, నేనేదో బాధపడ్డా ఇలా చేసేసారు అందరూ అని అనట్లా. బట్ ఐ ఇంకా అప్పటి నుంచి ఈ రిలేషన్స్ కొంచెం కమర్షియలే, అలానే ట్రీట్ చేయాలి ఎక్కువ. నాకు నా ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి ఏదైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఒక్క గ్రూప్ లోనే నేను యాక్టివ్. ఇక్కడ కొంచెం పిచ్చలైతే అనిపిస్తుంది శివ, నిజం చెప్పు నీకు తెలియ నీకు కాదా? మీ ఆఫీస్ లో రోజు వస్తావు కదా, నీకు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నీ ఆఫీస్ లో? ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు నాకు. మిగతా వాళ్ళు ఏంటంటే మనం ఎంత సక్సెస్ అవుతుంటే, ఎంత పైకి వెళ్తుంటే అంత కనిపిస్తుంటాం, ఎంత కనిపిస్తుంటాం అంతమంది వస్తుంటారు. అవన్నీ రిలేషన్సే కావు నాకు. నేను ఏమీ లేనప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. 2 AM ఫ్రెండ్ ఎవరు? నైట్ 2 AM ఫ్రెండ్, లైక్ ఏదైనా వచ్చిన వెంటనే నైట్ కాల్ చేసి. చాలా మంది ఉన్నారు శివ, అంటే లక్కీలీ టచ్ నేను అది మూడో కనులా నాకు, ఎప్పుడు ఓపెన్ ఎప్పుడు అడగను వాళ్ళని ఏమి, కానీ చాలా మంది ఉన్నారు. చాలా మంది
ఆర్జేగా జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, మానేయడానికి రీజన్ ఏంటి బ్రో? ఏమైందంటే అతిలి సత్తి సాంగ్ అది సాంగ్ అది హిట్ అయింది. సో స్టేషన్ జింగిల్ చేయాలి అని కాల్ వచ్చింది ముత్తు గారు అని 93.5 అప్పుడు ఎస్ఎఫ్ఎం అది సన్ టీవీ వాళ్ళది కాబట్టి ఇప్పుడు రెడ్ అని మార్చారు వాళ్ళు. సో ఆయన కాల్ చేశారు. సో నాకు నా ఫ్రెండ్ నాని అని ఉండేవాడు, ఆయనే ఆ సాంగ్ రికార్డింగ్ టైంలో అతను ఉండి కొంచెం చాలా ధైర్యంగా ఉండే, ఎందుకంటే కీరవాణి సార్ నేను మ్యూజిక్లీ ట్రైన్ కాదు కదా. సో మేమిద్దరం వెళ్ళాము, మేమిద్దరం వెళ్ళి సరే జింగిల్ ఎలా చేయాలి అది ఇదని అంతా మాట్లాడుతుంటే ఆయన ఆఫీస్ అంతా చూపించారు. అప్పటికి అండర్ కన్స్ట్రక్షన్, ఏమీ లేదు, అసలు సెటప్ కూడా లేదు, ఇక్కడ ఇది ఉంటుంది ఇది ఉంటుంది అని అన్ని చెప్పి మా ఇద్దరిని చూసి మీరిద్దరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఆర్జింగ్ లో అంటే ఎలా ఉంటుంది సార్ అది ఇదని అంటే మేము ట్రైన్ చేస్తాం అదంతా ఏం లేదన్నారు. ఇంక సరే మన ఏది పడుతుంది మాట్లాడవచ్చు, అటు అటువాడు ఎవడు మన చూడ్డు, ఒక రూమ్ లో మాట్లాడుకోవడమే కదా హ్యాపీ అని చెప్పి అది కూడా మేము ఇద్దరం కదా. సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ షో చాలా హిట్ అయింది శివ. ఏమైందంటే దాని తర్వాత కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి. లైక్ ఇప్పుడు మనకి మెయిన్ గోల్ ఏంటి, సినిమాల్లో కనిపించాలి మనం. మీరు ముందు 1 hour వచ్చి వెళ్ళండి అని అన్నారు. అంటే మా షో 8:00 అంటే మేము ఒక్కోసారి 7:45 వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ షో బాగుతుంది కదా మీరు అంటే ఇంకా వేరే ఆర్జెస్ అంటే అంద పాపం వాళ్ళు ఏంటంటే అనిపిస్తుంది కదా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు మమ్మల్ని, ఎందుకు పొద్దున్న వచ్చి రాత్రి వరకు ఉండమంటున్నారు అని. అలాంటి కొన్ని అయ్యేసరికి వాళ్ళు మాకు కూడా మీరు 5 రావాలి, మీరు 4 రావాలి అని అంటే వద్దు బాబు మేము రామసలు అని చెప్పి. మీరు కంఫర్ట్ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయారు కదా. కంఫర్ట్ లైఫ్ అంటే వాట్ యు మీన్? ఇండస్ట్రీలో మీకు స్టార్టింగ్ లో మంచి ఆఫర్లు స్క్రీన్ మీద, ఎప్పుడు నోయల్ని చూడాలన్నా స్క్రీన్ మీద చూసేవారు. అంటే ఆయన్ని చూస్తే లైక్ ఈ స్క్రీన్ లో చూడండి నేను పెద్ద సెలబ్రిటీ అని ఒక ఫీల్ ఉంటుంది ఆడియన్స్ కి, అండ్ నీ దగ్గర గట్టిగా డబ్బులు ఉండున్నాయని ఒక ఇది ఉంటుంది. అంటే డబ్బులు ఉండే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసు కదా, ఎలా ఉంటారు ఒక పెద్ద ఇల్లు మొత్తం ఎంత ఇది అంటే ఇంకా వేరే పని చేసుకోవడం కానీ లేకపోతే లైక్ వేరే దగ్గరికి వెళ్ళడం, వేరే వాళ్ళని అడగడం, ఇలా తిరగడం, వేరే వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరగడం కానీ ఇలాంటివి ఏం కాకుండా మన దగ్గరికి ఆఫర్లు రావాలి అన్నట్టు ఉండడం. మన దగ్గరికి ఆఫర్లు రావాలంటే అది కంఫర్ట్ లైఫ్ కాదు శివ, నా మూర్ఖత్వం అదే. ఎందుకంటే నాకు తెలీదు. సో కుమారి 20 ఫిట్ అయిన తర్వాత నేను బాగా చేసా సినిమా అందరూ చెప్పారు. నేనేంటంటే మనం చేసాం కదా, మనం వెళ్ళి మనుషుల్ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళకి 100 పనులు ఉంటాయి, నాకు నా రోల్ బాగా చేయడమే పని, ఆయనకి ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ బాగా చేయాలి కదా, ఆయనకి 100 పనులు ఉంటాయి, వాళ్ళు చూస్తారు మనల్ని పిలుస్తారు అని చెప్పి నేను వెళ్ళలే శివ. అది నేను చేసిన మూర్ఖత్వం, అది తప్పది, అది కంఫర్ట్ లైఫ్ కాదు. కంఫర్ట్ లైఫ్ అంటే నేను పనులు చేయకపో పడుకోవడం. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను వెళ్ళి పరిచయాలు చేసుకుంటున్నాను. అంటే ముందు నాకు అది ఒక రకమైన మొహమాటము అది. దానివల్ల అయితే కొంతమంది మారుతి సార్ ఒకసారి నాకు ఒక ఎయిర్పోర్ట్లో కనిపించి హే నువ్వు బాగున్నావా అది నువ్వు భలే చేస్తావు అబ్బా అది అన్నారు. నేను అంటే ఇంతవరకు మారుతి సార్ సినిమాలో లేనంటే నేనే తప్పు చేశాను. ఆయన ఎంత జోయల్గా ఎంత బాగా మాట్లాడారు, అరే నేనే వెళ్ళి కలవలేదు కదా నాదే తప్పు. అలా నేను ఎవరినైతే అప్రోచ్ అయ్యానో అరే మనం ఎప్పుడన్నా చేద్దాము అని అందరు అంటున్నారు. వాళ్ళకి గుర్తున్నాం శివ మనము, మనం వెళ్ళి కలవాలి. సో అది నేను కంఫర్ట్ కోసం చేసింది కాదు, ఎందుకెళ్ళి ఇబ్బంది పెట్టడం అని. ఇప్పుడు నేను అన్నాను చూడు నాకు 3 AM ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, అది 3 కన్నులు అని ఎప్పుడు తెరవను ఎప్పుడు వాడను అని, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అంతే. గంగవని తోయకపోవడానికి రీజన్ కూడా అదే, కానీ ఆమె మమ్మల్ని చాలా సార్లు చూసింది. ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? కుమ్మేద్దాం అనుకుంటున్నాను శివ, ఖచ్చితంగా నన్ను అంతే. నువ్వు కావాలని చెప్పు కుమ్మేస్తా నేను కూడా, నువ్వు కోరుకుంటే నువ్వు వద్దంటానా? దానికి ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా వాడు వచ్చి ఆఫీస్ బాయ్ లా పనిచేస్తున్నా ఆడ ఆఫీస్ లో హీరో అవ్వాలని అనుకుంటాడు శివ. మనం ఎందుకు అనుకోవద్దు శివ, నేను స్టార్ నన్ను నేను ఫీల్ అవుతాను అందుకని ఇక్కడ వేసుకుంటా నేను స్టార్. నేను మర్చిపోతే స్టార్ దానికోసం వేసిందా? ఆఫ్ కోర్స్. నువ్వు కాదా శివ స్టార్, నువ్వు కాదా, నువ్వు అవునా కాదా, నాకు క్లారిటీగా స్టార్ నాకు నేనే స్టార్ అన్న ఫీల్ అవ్వకపోతే మనం అందరు ఎదవలు, నువ్వు బాబావ గీబా అని చెప్తారు, అవి కాదు. మనం స్టార్ శివ, మనం అలానే బతకాలి. లేదంటే ఇంకొకటి ఎందుకు నమ్ముతాడు, ఇంకొకటి నీ మీద డబ్బులు ఎందుకు పెడతాడు, ఇంకొకటి నీకు సినిమాలో అవకాశం ఎందుకు ఇస్తాడు, నువ్వు స్టార్ అంతే. నేను ప్రతిరోజు ఇట్స్ అ రిమైండర్ టు మీ దట్ ఐఎమ్ అ స్టార్. నేను ఖచ్చితంగా ఇప్పుడు నా నేనేంటంటే ఈ ఇయర్ లో 2 సినిమాలు చేస్తాను, ఒకటి పొట్టేలు ఇంకోటి బహిర్భూమి. ఎందుకంటే నేను మెయిన్ రోల్స్ అయితేనే చేస్తా, నేను చిన్న రోల్స్ చేయను. ఇంకా అయిపోయింది నేను నో చెప్పలేక వాళ్ళు అడిగితే వెళ్ళి అసలు ఎన్ని రోజులు ఒక్కోసారి 30 షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళి సినిమాలో చూస్తే అంత ఉండదు, 30 నిమిషాలు కూడా ఉండని రోజులు ఉన్నాయి, 30 సెకండ్లు కూడా కొన్ని సినిమాల్లో లేను. అరే తప్పులు చేశాను కదా నేనే అని చెప్పి ఇప్పటి నుంచి చాలా క్లారిటీగా ఇలా ఇలా రోల్స్ ఉంటేనే చేద్దాము,
మంచి రోల్స్ అయితే చేద్దాము, మంచి రోల్ అయితే ఫ్రీగా కూడా చేద్దాము, మనకి లైఫ్ వస్తుందంటే వాళ్ళు నిజంగా కష్టపడే టీం అంటే ఏమైనా చేయొచ్చు అని నేను చాలా, అందుకనే పొట్టేల్ని ఇంత ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అంటే బహిర్భూమి కూడా దేవర్ జెన్యున్ వాళ్ళు జెన్యున్. బహిర్భూమి అంటే, బహిర్భూమి అంటే ఊరవతలు వెళ్తారు కదా శివ, అదే ఎందుకు అది పెట్టారు ఎందుకంటే అక్కడ మర్డర్స్ అవుతుంటాయి మా సినిమాలో. ఓకే, సో ఇప్పుడు మేము ఆయనకి నరేట్ చేసే టైంలో మా డైరెక్టర్ ఏమనుకుంటానంటే రెండు చెప్పారు, ఒకటి దేవరపల్లి ఇంకోటి బహిర్భూమి, ఇలా ఈ పల్లి ఆ పల్లి అని చాలా వచ్చాయి. సో ఎందుకు అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు ముందు వద్దన్నారు కానీ తర్వాత ఆయన స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. నేను అన్ని రకాలుగా కనుక్కొని వద్దు సార్ మనకు వద్దేమో వద్దేమో అంటే లేదు, ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. పాపం ఒక మనిషి అంత గట్టిగా ఫిక్స్ అయి ఉన్నప్పుడు లేదు అని చెప్పి ఎలా చెప్తాము, కానీ చాలా మంది మా వాళ్ళు తిట్టారు నన్ను, ఎందుకు రా ఆ పేరు పెట్టారు లేదా చాలా మంది తిట్టారు, ఎందుకు కింద కమెంట్లు కూడా వస్తుంటాయి నీకు తెలుసారా అసలు సినిమా పేరు ఏందో అన్నట్టు. కానీ ఆయనకు నచ్చింది కదా పాప, డబ్బులు పెట్టాయని ఆయనే సరే, దానివల్ల మనం తగ్గము, దానివల్ల మనం పెరగము, ఒక టైటిల్ ఇలా పెట్టుకోవడం వల్ల మనం సరే సార్ మీ ఇష్టం, మీరు అంత పాజిటివ్గా ఉంటే యూ కెన్ గో అహెడ్ అని చెప్తాను. ఆడియన్స్ కామెంట్స్ పట్టించుకుంటావు నెగిటివ్ అంటే చెప్తున్నా కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు నువ్వు కెమెరా నువ్వు ఫోన్లో ఉన్నావు శివ, ఉన్నావా చెప్పు, ఇప్పుడు ఫోన్లో ఎందుకు లేవు, ఎందుకు లేవు, పని చేస్తున్నావు శివ, పని లేనోడే అక్కడ ఉండి కమెంట్లు పెడుతుంటాడు శివ, ఇప్పుడు నీకు టైం లేదు శివ, అక్కడ కమెంట్లు పెట్టారంటే ఏంటి అర్థం, కొంచెం ఖాళీగా ఉండి ఆ టైంలో వాళ్ళ అమ్మ తిట్టో వాళ్ళ నాన్న తన్నో ఆడ ఫ్రస్ట్రేషన్ మన మీద తీసుకుంటాడు. అవునా, అంతే కదా శివ, నీకు అనిపించదా పాపం. ఇప్పుడు నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే రాజమౌళి గారు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ పెడతారా ఆయనకు అంత టైం కూడా ఆలోచన కూడా రాదు, ఎందుకంటే ఆయన ఎంత పాజిటివ్ గా ఏం చేయాలి బెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. అలానే ఎవరైనా ఎనీబడి హూ వాంట్స్ టు క్రియేట్ దే విల్ నాట్ డెస్ట్రాయ్. సో మనం ఎప్పుడు మన ఫోకస్ ఏమి ఉండాలి, టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తా దీనికంటే మంచి చేయాలని నువ్వు ఆలోచిస్తే నువ్వు క్రియేటర్వి, డెస్ట్రాయ్ ఎవరు చేస్తాడు, వాడు వాడు పాపం ఆల్రెడీ అందులో ఉంటాడు, వాడిని మనం లాగాలని చూస్తూ ఉంటాడు, ఆడితో మనకి ఎందుకు చెప్పు, నువ్వు అక్కడే ఉన్నా నాన్న నేను రాను అని చెప్పి వదిలేయాలి అంతే.